నమస్కారము. నా పేరు షఫీ. మా ఊరు కెంచనబల్ల, రామకుప్పం మండల్, చిత్తూరు జిల్లా. నేను సింగసముద్రం క్లస్టర్లో ఎన్పిఎంసీఏగా పనిచేస్తున్నాను. రైతులు పండించే పంటలకు నత్రజని, భాస్వరం, పొటాష్ అందాలంటే అమృత జలం అనే ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చేసి చూపిస్తాను. అమ్మా, మనము అమృత జలం అనే ద్రావణాన్ని తయారు చేస్తున్నాము. కావలసిన పదార్థాలు: ఆవు పేడ 10 కిలోలు, 1/2 కిలో బెల్లము, 200 గ్రాములు ఆవు నెయ్యి. కలుపుకోవడానికి కుండ తీసుకోవాలి. 200 లీటర్ల నీళ్ళు. తయారు చేసే విధానం: ఇప్పుడు ముందుగా కుండ తీసుకున్నాము. దీనికి ఇప్పుడు 10 కేజీల పేడని కుండలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 200 గ్రాముల నెయ్యి తీసుకొని దీంతో కలుపుకోవాలి. రవి గారు, ఈ పేడలో ఆవు నెయ్యి కలుపుకోవాలి. అలా ఆవు పేడలోకి ఆవు నెయ్యిని కలిపేదాని వల్ల సూక్ష్మ పోషకాలు అనేది బాగా పెరుగుతుంది. అందులోనూ ఈ సూక్ష్మజీవులన్నీ కూడా ఈ నేతవాసనకి ఎక్కువగా వస్తాయి. కాబట్టి మొక్కకు కావాల్సినటువంటి పొటాష్, భాస్వరము ఇవన్నీ కూడా అభివృద్ధి చెందేదాని వల్ల మనము కంపల్సరీగా ఆవు నెయ్యి అనేది కలుపుకోవాలి. అమ్మా, ఇప్పుడు ఈ కుండలకు 10 కేజీలు పేడేసుకున్నాం కదా, 200 గ్రాములు నెయ్యి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము 2 గంటల సేపు ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. అమ్మా, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 2 గంటల సేపు కలుపుకున్నాం కదా. తర్వాత మనము ఒక గిన్నె తీసుకొని ఈ 1/2 కేజీ బెల్లాన్ని 1/2 లీటర్ నీళ్ళల్లో మనము కలుపుకోవాలన్నమాట. దీన్ని సపరేట్గానే కలుపుకోవాలి, 1/2 కేజీ బెల్లాన్ని. ఈ విధంగా 500 గ్రాముల బెల్లాన్ని 1/2 లీటర్ నీళ్ళల్లో కరిగిపోయే విధంగా కలుపుకోవాలి. బెల్లంలో ఉండలు ఉంటాయి కాబట్టి ప్యాడ్లో కరిగిపోవు. కాబట్టి దాన్ని మనము 1/2 లీటర్ నీళ్ళల్లో కలిపి బాగా కరిగించి మనం మిశ్రమంలో కలుపుకుంటే అదంతా కూడా ఆ మిశ్రమం అంతా బాగా కలిసేదానికి అవకాశం ఉంటుంది. అమ్మా, ఇప్పుడు మనము ఈ బెల్లం బాగా వేసి కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఈ నీళ్ళని మనము ఈ పేడ నెయ్యిలోకి మనం వేసి బాగా కలిగిపెట్టుకోవాలి. మొత్తం పోసుకొని మిశ్రమం అంతా బాగా ఈ బెల్లపు నీళ్ళలో కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా మనము 2 గంటల సేపు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అమ్మా, ఈ మిశ్రమాన్ని మనం ఇప్పుడు 200 లీటర్ల నీళ్ళల్లో కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 200 లీటర్ల నీళ్ళల్లో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక కర్ర తీసుకొని బాగా కలిసేటట్టు కలియబెట్టాలన్నమాట. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని 4 గంటల సేపు బాగా మురుగునిచ్చి తర్వాత పలచని గుడ్డతో వడగట్టుకొని మనము పంటలకు డ్రిప్ ద్వారా కానీ కాలువ ద్వారా కానీ వదులుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని పలచని గుడ్డతో కప్పి పెట్టి 4 గంటల సేపు మురుగునిచ్చుకోవాలి. మా 4 గంటల సేపు అమృత జలాన్ని మురుగుపెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము ఒక పలచటి గుడ్డ తీసుకొని మనము ఈ అమృత జలాన్ని వడబోసుకోవాలి. వడబోసుకున్న అమృత జలం ఇది. వడబోసుకున్న అమృత జలాన్ని ఇప్పుడు మనము డ్రిప్పుల ద్వారా వదులుకోవాలి. ఇలా డ్రిప్పుల్లో పంటలు కదులుకునే దానివల్ల
మొక్కకు పోషక పదార్థాలన్నీ అందుతాయన్నమాట. మనం ఇప్పుడు అమృత జలాన్ని పంటలకి డ్రిప్పుల ద్వారా వదులుకుంటున్నాము. ఈ విధంగా డ్రమ్ములో పోసి మనము పంటలకి అమృత జలాన్ని పారించాలి. వడగొట్టుకున్న అమృత జలాన్ని నీటి ద్వారా కూడా వదులుకోవచ్చు.